మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. 8 పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారు ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే, మరి నిన్న ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ అని అడుగుతా ఉన్నా. నిన్ను ఆపొచ్చు కదా, గాంధీ గారిని నిన్ను ఆపుంటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బతినేదా? కూకట్పల్లి నుంచి 2 గంటలు ప్రయాణం చేసి 8 పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా, మరి నిన్నేమైంది డీజీపీ గారు? మీరు ఎందుకు నిన్ను యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేదా రాష్ట్రంలో? దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. చేయాల్సిందంత చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతుంది ముఖ్యమంత్రి దిక్కు డీజీపీ దిక్కు. ఇంకేందో రివ్యూ చేస్తారట ఇవాళ మధ్యాహ్నం. ఏం రివ్యూ చేస్తావు? ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి, ఇంకెవరిని ఎవరిని కొట్టాలి, ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా? అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే, ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు, 10 రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నిన్నేం జరిగింది? కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు, పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి, సమోసాలు తినిపించి, ఛాయలు తాగిపించి, ఎస్కార్ట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్లో మహబూబ్ నగర్ ఇడిచిపెట్టింది మమ్మల్ని. అంటే అసలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్గొండకు వెళ్తే డైరెక్ట్ గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు. ఏ ఒక్క విషయంలో నేను పోలీస్ యాక్ట్ చేసిందా? ఎక్కడన్నా అరెస్టులు జరిగినాయా? అంటే ఇవాళ ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష, రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జొరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో పనిచేసిండ్రు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది, 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా ఇవాళ? ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ విమర్శిస్తేనంటే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుండే? రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగలేవు ఫస్ట్. పాపం పోలీసులు ఏమంటావు? ఇన్ఫాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి దీంతో తేట తెల్లం కదా, నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కార్ట్లు ఇచ్చి, పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇక రాష్ట్ర ప్రజలకు అర్థమైతుంది కదా, దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా, మరి మమ్మల్ని ఎందుకు ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్ గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు, రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు, ఈ రకమైన అణచివేతలను 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతా ఉంది.
వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మా మీద రాళ్ళ దాడి చేస్తారు. దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు కాదా? దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్ లో దుండగులు కనబడతా ఉంటే ఆ గుండాలను అరెస్ట్ చేయడం నీకు చేత కాదా? అంటే దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది, ప్రోత్సాహం నీది, కుట్రదారుడివి నువ్వు, నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇలా రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతా తెలుస్తా ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నా, డీజీపీ గారిని కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్. డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియండి కాదు, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను బండబూతులు తిట్టిండు. వీడియోలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి. నా నోటు తో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకుని గానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు. ఎవడ్రా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి. కానీ మేమేమో సహకరిస్తా ఉన్నాం. ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడిండు. అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూశాం. అందువల్ల నేను డీజీపీ గారిని, పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే, గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి, విచక్షణతో వ్యవహరించండి అని, చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని అమలు చేయండి, తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని, పోలీస్ ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు ఆయన అమెరికాలో తిరుగుతా ఉన్నట్టున్నారు, అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తుండు రాహుల్ గాంధీ గారు ఏమని, స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, ధర్మం అని లెక్చర్లు ఇస్తా ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నువ్వు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు గాని నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను, ఆంక్షలను, రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు గాని, ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు గాని, పిఏసీ చైర్మన్ నియామకం గాని, ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు. ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా, ఇదేదో కౌశిక్ రెడ్డి, గాంధీల మధ్య, వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్ర బంతా ఉన్నాడు. ఇవాళేమైంది, ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నగ్నంగా బయటపడ్డారు. పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొటికాయలు వేసింది. మీరు చేస్తారా మళ్ళీ సుమోటో కేసు టేకప్ చేయమంటారా అని హైకోర్టు డైరెక్ట్ గా అడిగింది. దాని నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేయించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, ఇదేదో లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నారు. అంటే బేసిక్ గా కూడా రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే అన్ని కూడా డైవర్షన్ టాక్టిక్స్. ఆయన ఎప్పుడు కూడా ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు. ఇవాళ 6 గ్యారంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే, దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఒక డ్రామా చేస్తుంటాడు. రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు. ఖమ్మం వెళ్లి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కడతారు. డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసురుతున్నాం, వీళ్ళు భయపడతారు అనుకున్నాం. మాకేమీ పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు అంతకంటే కొత్త కాదు. 14 ఏళ్లు కొట్లాడిన వాళ్ళం, జైలుకు పోయిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం. అందుకే ఇలా తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తా ఉన్నాం. సరే నువ్వు మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టియచ్చు, నిన్న హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించచ్చు, ఎన్ని రాళ్లు విసిరితో విసురు, ఆ రాళ్లే రేపు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి
పునాది రాళ్లుగా మారుతాయి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మేమేమో ఒక బాధ్యతాయుతమైన పార్టీ, పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, 14 ఏళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపినటువంటి వాళ్ళం. అందుకే మీరు మొన్న చూస్తే 16వ ఆర్థిక సంఘం వస్తే రాష్ట్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలే, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అనేక వైఫల్యాలున్నాయి, 16వ ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆర్థిక సంఘం ముందు రాష్ట్రం పరువు తీయొద్దని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం కంటే బలమైనటువంటి వాదనను 16వ ఆర్థిక సంఘం ముందు వినిపించాం. కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం. నీటిపారుదల ప్రాజెక్టులకు 40,000 కోట్లు కేటాయించాలని అడిగాం. మిషన్ భగీరథకు 20,000 కోట్లు కావాలని అడిగాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు 10,000 కోట్లు కావాలని అడిగాం. పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం. అనేక విషయాలు ఆర్థిక సంఘానికి చెప్పాం, కానీ మేము చెప్పినంత గట్టి వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చెప్పలేకపోయింది. ఎందుకు మేము చెప్పినాం? నిజంగా మాకు రాజకీయమే ముఖ్యమనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుపడదాం, కానీ రాష్ట్రం ముఖ్యమనుకున్నాం, ప్రజలు ముఖ్యమనుకున్నాం గనక ప్రభుత్వం కంటే బలమైన వాదన 16వ ఆర్థిక సంఘం ముందు మేము వినిపించాం. అది మాకు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం. మాది మీరు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పాన్ని మీరు నీరుగార్చలేరు, మా సంకల్పాన్ని దృష్టి మరల్చలేరు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయనకు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఈరోజు అనేక విషయాలు మనం గమనిస్తా ఉన్నాం. జర్నలిస్టులను కూడా మేము కోరేది ఒక్కటే, ఇక మీ మీద కూడా దాడి జరుగుతూ ఉంది, న్యాయం మాట్లాడే పరిస్థితి లేదు. యూట్యూబ్ ఛానళ్ల మీద ఆయన దాడి చేస్తాడు, అదే యూట్యూబ్ ఛానళ్ళు గతంలో ఆయనకు అందంగా కనబడ్డాయి, ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళను తిడతా ఉంటాడు, జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉంటాడు, మాట్లాడితే గృహ నిర్బంధాలు పెడతా ఉంటాడు. మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం మాట్లాడినావు, ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు. అయినా మేము సహకరిస్తాం. ఇక్కడే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినొద్దని, తెలంగాణ పోలీసుల గౌరవం దెబ్బతినొద్దని నిన్న మేము సహకరించినాం. నిన్న మేము అంత సంయూనంగా ఎందుకున్నాం, అంత ఓపిక్గా ఎందుకు సహకరించాం? మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది, రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సంయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి. ఈరోజు కూడా మేము ఎందుకు సహకరిస్తున్నాం? దాడికి ప్రతిదాడి చేయలేక కాదు, రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు దాడులు ప్రతిదాడుల గురించి ఆలోచించొద్దు, రాష్ట్ర శ్రేయస్సు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి, హైదరాబాద్ లో పెట్టుబడులు దెబ్బతినకుండా ఆలోచించాలని బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం కనుకనే మేము ఎంతో సంయమనంతో ఉన్నాం. నీకు బాధ్యత లేదు, ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోల కాలం అడుగులకు మడుగులొత్తుకుంటది నిన్ను, నేను రాష్ట్రం కోసం పోరాటంలో ఏనాడు కలిసిరానటువంటి వ్యక్తివి నువ్వు, ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు, మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకపోస్తున్నాడు ఈయన, అదంతా కపట ప్రేమ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, గతంలో చిన్నజీయర్ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు, ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, అదే కేసీఆర్ కుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం, ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు పండ్లిచ్చి రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్. అనవసరంగా, ఎందుకంటే నువ్వు డిఫెన్స్ లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామా పెడతా ఉంటావు, ఇట్లాంటి డ్రామాలు కట్టిపెట్టు. కేసీఆర్ ఏందో, కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా కలుపుకుపోయినో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చూశారు. స్పీకర్ గారు, మొన్న పిఏసీ చైర్మన్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే,
ఎన్నిక జరిగిందట. మీరు ఇవాళ పేపర్ చూడండి, ఉదయమే నేను 2-3 పేపర్లు చదివాను. పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సి చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇదో సమస్య రేవంత్ రెడ్డితో, చిట్చాట్లో చెప్తాడు నేనేడన్నా అంటాడు. నేను అన్నే లేదా, ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా, వీడియో ఉండదు. ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసింది, ఏమన్నాడు, అదానికి ఓల్సీడీ అప్పయెప్తాడు. ఏం సంగతి, నువ్వు ఎట్లా అప్పయెప్తావు అదానికి ఓల్సీడీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు, హే నేనేడే చెప్పిన పేపర్లు తప్పు రాసిదో అన్నాడు. ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చిట్చాట్లో. ఏమని, పిఏసి చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి. అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నికేడు జరిగిందే, బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా. శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి. ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పితే అబద్దాలే. ఏ పూటకు ఆ పూట మాట్లాడు, ఏ రోటికాడు ఆ పాట వాడు రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది. దాడి జయించింది ఆయన్నే, ఇవాళ లేలే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినద్దు, ఎంతటి వారైనా లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే ఇదేదో దయ్యాలు వేదాలు వల్లించినట్లేదు. దాడి చేయించిందే నువ్వైతివి, ఏ దాడి చేస్తే నేను ఊరుకోనని మాట్లాడేది నువ్వేనైతివి. నవ్వుకోరా, ప్రజలు చూస్తలేరా, 8 పోలీస్ స్టేషన్లు దాటి గాంధీ గారు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తాడంటే తెలంగాణ పోలీసులకు అమాధ్యం సామర్థ్యం లేదా? ఉన్నది పాపం, వాళ్ళు కాలు చేతులు కట్టేసినావు. నువ్వే దగ్గరుండి ఎస్కార్ట్ ఇప్పించి దాడి చేపిస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం? తెలంగాణ పోలీసులు అద్భుతమైన పోలీసులు, వాళ్ళని కూడా నేను తప్పు పట్టడం లేదు. అందుకే నేను డీజీపీ గారిని కోరింది కూడా. ఇది అత్యున్నత స్థాయినమైనటువంటి అవకాశం. రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి, న్యాయానికి చట్టాన్ని కాపాడే విధంగా పనిచేయాలి తప్ప ఒక వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుకూలంగా పనిచేయొద్దని చెప్పి కూడా నేను పోలీసులకు కూడా హితోపలుస్తా ఉన్నాను. ఇక నా ఆరోగ్యం గురించి కూడా మీరు వచ్చింది అందుకోసం నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతారని కానీ సరే, నాకు నిన్న వాళ్ళు ఆ తొక్కిసలాటలో తోపులాటలో కొంత చేయికి దెబ్బ తగిలిన మాట వాస్తవం. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే చూసి ఒక 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయండి. ఒకవేళ ఫిజియోథెరపీలో బాగా అవుతుందని అనుకుంటున్నాం, కాకపోతే మళ్ళీ చూసి ఏం చేయాలో చేస్తామన్నారు. ఉదయం ఎంఆర్ఐ ద్వారా పరీక్ష చేసి ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఫిజియోథెరపీని సజెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరెస్టులను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా మరి అన్ని చోట్ల కూడా మా నాయకులను అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బైసాబ్, కౌశిక్ రెడ్డి మీద ఆయన ఏం మాట్లాడిండు గాంధీ గారు, నువ్వు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నీ పెత్తనమేంది అని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు ప్రశ్నించారు. సో గాంధీ గారికి సమాధానం చెప్పిండు తప్ప సెట్లర్ల మీద కౌశిక్ రెడ్డి మాట్లాడలేదు. రెచ్చగొట్టింది ఎవరు? కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నువ్వెవడి పెత్తనం చెలాయించడానికని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు రెచ్చగొడితే గాంధీ గారనే వ్యక్తికి సమాధానం చెప్పిండు తప్ప ఆయన హైదరాబాద్ లో ఉండే సెట్లర్ల గురించి మాట్లాడలేదు, హైదరాబాద్ లో ఉండే ఎవరి గురించి మాట్లాడలేదు. అది కేవలం గాంధీ గారు తనను ప్రశ్నించినప్పుడు తాను గాంధీ గారిని ప్రశ్నించారే తప్ప ఇంకొకటి కాదు.